వెల్కమ్ టు షణ్ముఖ టీవీ న్యూస్. రైతు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలని జనసేన పిఠాపురం నియోజకవర్గం నాయకులు డాక్టర్ శ్రీధర్ పిల్ల ఆధ్వర్యంలో వ్యవసాయ శాఖ సహాయ సంచాలకుల వారి కార్యాలయం పిఠాపురం ఎదుట ధర్నా నిర్వహించారు. ప్లకార్డులు పట్టుకుని రైతులు ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని, రైతులను ఆదుకోవాలని, వారం రోజుల్లో రైతులకు సొమ్ములు చెల్లించాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా జనసేన నాయకులు డాక్టర్ శ్రీధర్ పిల్ల మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పిల్ల శివకుమార్, పిల్ల సునీత, బీజేపీ నాయకులు ముత్యాలరావు, పిల్ల శివకుమార్, తోట ఏడుకొండలు, పసుపులేటి సత్యబాబు, పెనుపోతుల వీరబాబు తదితరులు పాల్గొన్నారు. మిషన్ తో కటింగ్ చేస్తుంటే ధాన్యం రైస్ మిల్స్ కొనటం లేదండి. వాతావరణం మనకు అనుకూలించడం లేదండి. అనుకూలించకపోవడం వల్ల అగ్రికల్చర్లో మనం ధాన్యం తేమ శాతాన్ని ఆరబెట్టమంటున్నారండి. బరకాలు కూడా లేవండి. సబ్సిడీ మీద బరకాలు కూడా ఇప్పించవలసిందిగా కోరుతున్నామండి. ఏదో రకంగా బరకాలు కొనుబడి చేసి ఆరబెడతామంటే మార్చురు 17 మార్చులు మన రైతు భరోసా కేంద్రంలో 17 మార్చులు చూపిస్తే ఇంకా ఆరబెట్టమంటున్నారండి. ఇంకా ఆరబెడితే 14 మార్చులు రావాలంటే అండి, గవర్నమెంట్ వారు 17 మార్చులు దాకా కొనమని రైతు భరోసా కేంద్రం వాళ్ళని వినిపిస్తే మాకు 17 పాయింట్లు అప్పుడు కొనకుండా 14 పాయింట్లు జీవించి రైస్ మిల్లర్స్ రైతు భరోసా కేంద్రం వాళ్ళు కుమ్మక్కయ్యి మొత్తానికి మా దగ్గర నిలువు దోపిడి చేస్తున్నారండి. 63 పాయింట్లు వస్తే 60 రూపాయలండి. పాయింట్కి 20 రూపాయలు చొప్పున 60 రూపాయలు పోతుందండి. బస్తా ఒక్కంటికి 60 రూపాయలు పోతుంటే 9,000 కట్టవలసి వస్తుందండి. ఒక లోడు దాని వెళ్తే 9,000 కట్టాలండి ఉన్నారంటండి. లోడ్ దింపుకొని మళ్ళీ ట్రాన్స్పోర్ట్ పట్టుబడి సాచి అన్నీ మేము రైతే భరించాలండి. అవి ఎప్పుడో పడతాయి అంటున్నారండి. అవి పడతాయో పడవన్నది మాత్రం మాకు తెలియదండి. అవి ప్రస్తుతం కూడా పరిస్థితులు కూడా అనుకూలంగా లేవండి. వర్షాలు కురిసే విధానంగా ఉందండి. ప్రస్తుతానికి అలా ఉందండి. తొందరగా ధాన్యం కొనుబడి చేయాలని ఏవో గారిని ఏడి గారిని కలెక్టర్ గారిని మేము వినిపిస్తున్నామండి. రైతుల పూర్వకంగా మా విన్నపాన్ని మీరు స్వీకరించాలని మనసారా కోరుతున్నామండి. పవన్ కళ్యాణ్, అందరికీ నమస్కారం. రైతు ప్రభుత్వం రైతు ప్రభుత్వం అని చెప్పుకునే వైఎస్ఆర్ ప్రభుత్వం రైతులకి చేస్తున్న అన్యాయం గురించి, వాళ్ళకి కళ్ళాల్లోనే ధాన్యం కొంటారని ఇచ్చిన హామీ ప్రకారం ఎక్కడ జరుగుతుందని చెప్పి అడగడానికి వచ్చాం. అదేవిధంగా కళ్ళాల్లో ధాన్యం కొంటానని చెప్పింది కానీ ఇప్పటికీ కూడా ధాన్యం కళ్ళాల్లో ఎండబెట్టుకున్న పరిస్థితుల్లో ఉంది. ఏ టైంలో వర్షం వస్తుందో తెలియని పరిస్థితుల్లో రైతులందరూ బిక్కుబిక్కుమంటూ వాళ్ళు ఉన్నారు. అదేవిధంగా ఈ ధాన్యాన్ని కొనుగోలు చేయడంలో జాప్యం. ఈ ధాన్యం కొనుగోలు చేసిన తర్వాత వాళ్ళకి ఆ తేమ పర్సంటేజ్ ఎక్కువ ఉంది, అది ఉంది, ఇది ఉందని చెప్పేసి ఏదో రకంగా వాళ్ళకు వచ్చి డబ్బుల్ని తగ్గించేయడం. మూడవది, వీళ్ళు అకౌంట్లో ఎప్పుడు డబ్బులు పడతాయి కూడా తెలియని అయోమయ పరిస్థితుల్లో రైతులందరూ ఉన్నారు. అదేవిధంగా రైతే మన దేశానికి వెన్నుముక అని చెప్తాము. ఈ ప్రభుత్వ విధానాల వల్ల రైతు వెన్నుముక విరిగిపోయే పరిస్థితుల్లో ఈరోజు ఉంది. దానికి తోడు కొత్తగా వచ్చిన నిబంధనల మేర రైతే ట్రాన్స్పోర్ట్ చూసుకోవాలి. ఏ మిల్లుకి ఇస్తే ఆ మిల్లుకి తోలాలి. తన పక్కనే మిల్లు ఉన్నా కూడా అక్కడ తోలి తోలకూడదు, మేము ఇచ్చిన మిల్లుకే తోడాలంటూ వాళ్ళని వారికి మరింత ఆర్థిక భారం అయ్యేటట్టు చేస్తున్నారు. వీళ్ళందరూ కూడా అప్పులు చేసి వ్యవసాయం చేసుకుంటున్నారు. ఈరోజు అప్పులు తీర్చలేని పరిస్థితుల్లో ఉన్నారు. దానివల్ల చాలామంది కౌలు రైతులు కూడా ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఉంది. జనసేన ప్రభుత్వం కళ్యాణ్ గారు తన సొంత డబ్బులతో వీళ్ళ కౌలు రైతులందరికీ కూడా ఆయన 100,000 రూపాయలు చొప్పున ఇస్తున్నప్పుడు ఇది చూసి ఓర్వలేక జనసేన రౌడీ సేన అంటూ కూడా ముఖ్యమంత్రి గారు విచక్షణ జ్ఞానం కోల్పోయి జనసేన మీద విమర్శలు చేస్తున్నారు. ఇటువంటివన్నీ మారి రైతుల మీద చిత్తశుద్ధి చూపించి వెంటనే వీళ్ళ ధాన్యం కొనుగోలు చేయాలి. అదేవిధంగా ధాన్యం కొనుగోలు చేసిన తర్వాత వారం రోజుల్లోనే వీళ్ళ అకౌంట్లో డబ్బులు వేసి రైతులను ఆదుకోవాలని చెప్పేసి జనసేన వైపు నుంచి మేము రిప్రజెంటేషన్ ఇవ్వడానికి ఈరోజు వ్యవసాయ శాఖ అధికారి కార్యాలయం వద్దకు వచ్చాము. సో ఎక్కడైనా సరే ప్రభుత్వం కొల్లు తెరవాలని జనసేన వైపు నుంచి మేము గట్టిగా డిమాండ్ చేస్తున్నాం. జై హింద్, జై జనసేన.